క్రీస్తు నందు ప్రియులారా, ప్రభువైన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని ఉన్నత కృపను బట్టి ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుని ప్రియ పిల్లలుగా ఆయన సన్నిధిలో ప్రభువు మనల్ని నిలబెట్టాడు. మరి గత వారమంతా మనల్ని ప్రభువు కాపాడినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ మరి ఒకసారి దేవుని వాక్యం ద్వారా ప్రభు మనతో ఉండి మాట్లాడి నడిపించాలని మనం ప్రార్థనలో ఏకీ విన్నాం. దేవుని వాక్యం కొరకై మరి ఆశ కలిగి దేవుని సన్నిధిలో ఉందాం, ప్రార్థన చేసుకుందాం. తలల వచ్చి కంటి మూసుకుని ప్రార్థన. మహోన్నతుడు సర్వాధికారైన యేసు ప్రభు స్తుతులు వందనాలు. నీ ఉన్నత కృపను బట్టి ప్రభువ ఈ సాయంకాల సమయంలో నీ ప్రియ పిల్లలుగా నీ సన్నిధికి ప్రభువ నీ వాక్యం కొరకై ఆకలిగొనిన నీ ప్రియ బిడ్డలకు వాక్యం అందించడానికి నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి స్తోత్రాలు. మరి ప్రభువా, దినములు చెడ్డగా ఉన్నాయి, సమయంలో పోనివద్దంటున్నావు. మరి సద్వినియోగం చేసుకుని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోమని నీ వాక్యం సెలవిస్తుంది. ప్రభువా, నీ వాక్యమును వినడానికి నీ ప్రియులను మరి ఆసక్తి కలిగి వారు నీ వాక్యమును అంగీకరించుటకు సిద్ధం చేయండి. అలాగే మాట్లాడుతున్న నన్ను మరుగుపరచమని ప్రార్థిస్తూ మరి ఈ శ్రమ కాలమందు నీ వాక్య ఆదరణ మాకు అందించమని యేసు పరిశుద్ధ నామమున తండ్రి, ఆమేన్. ప్రియులారా, గమనించండి, దేవుని మహా ఉన్నత కృపను బట్టి గత కాలం అంతా మనల్ని కాపాడారు. మరి ఎన్నో విషయాల్లో మనము మరి భయాందోళన శ్రమ శోధనలు ఎదుర్కొంటూ ఉన్నాం. అయినప్పటికీ దేవుని కాపుదల మనకు అందించబడుతుంది. మరి ఈ కరోనా ద్వారా ప్రజలందరూ కూడా మరి ఎంతో శ్రమ నందుచున్నారు. అయితే క్రైస్తవులుగా మనం అందరం ప్రార్థిస్తున్నాం. ప్రార్థనే మనకు జయాన్ని ఇస్తుంది, మన కలవరం నుండి విడిపిస్తుంది, మన శ్రమ నుండి మనకు విడిపిస్తుంది. కనుక ఈరోజు వ్యాధిగ్రస్తులైన వారు మరి ఆ వ్యాధిని బట్టి ఆందోళనకరమైన పరిస్థితులు ఉండగా మరి ఆ వారి పక్షమున మనం ప్రార్థిస్తూ మన క్షేమం గురించి మనం దేవుడిని జ్ఞాపన చేసుకుంటూ ముందుకు వెళ్దాం. దైవ వాక్యమే మనలను ఆదరిస్తుంది. కనుక దేవుని వాక్యమందు ఆదరణ పొందుచు మరి ఈ శ్రమ కాలంలో మరి ఎక్కువ ప్రార్థనలు మరి చేయొచ్చు. విశ్వాసంతో ముందుకు సాగుదాం. దైవగ్రంథం మనకి ఏమి ధైర్యమైన వాక్యాలు అందిస్తుందో వాక్యం నుండి మనం నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో చూడండి, కీర్తన 34వ కీర్తన దేవుని వాక్యము సెలవిచ్చిన కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. చదువుదాం 34వ కీర్తన మొదటి 6 చరణాలు చదువుకుందాం. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాని బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాని ఘనపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూ లజ్జింపకపోవును. చాలండి, చిన్న ప్రార్థన. ప్రభువా, ఈ లేఖనం ద్వారా నీవు మాతో ఉండి మాట్లాడు. ఎంతో పరిచయమైన దైవ వాక్యమును ప్రభువా మేము ధ్యానిస్తూ ఉన్నాము. వాక్యము మమ్మల్ని ధైర్యపరుస్తుంది, వాక్యము మమ్మల్ని ఆదరిస్తుంది. ఈ ఆదరించే దేవుని వాక్యమందు మా మనస్సుని నిలుపుటకు సిద్ధము చేయండి. మాట్లాడుతున్న నన్ను మరుగుపరచండి, వినుచున్న వారికి గ్రహింపు దయచేయమని యేసు నామమున తండ్రి, ఆమేన్. వీళ్ళరా, గమనించండి, మరి పరిశుద్ధ లేఖనంలో 34వ కీర్తన మనకు ఎంతో ఆదరణ ఇస్తుంది. ఎందుకంటే అలనాడు మరి దావీదు మహారాజు తన జీవితంలో ఎదురైన శ్రమలలో దేవుడిని ఆశ్రయించిన వ్యక్తిగా మనం దావీదును చూస్తూ ఉన్నాం. అయితే ఈ నేటి దినాన్ని మనకు ఎదురవుతున్న శ్రమలో కూడా దావీదుకు కలిగిన దేవుడే మనలను కూడా ఆదరించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మనం దేవుని వైపు చూద్దాం. మరి ఇప్పుడు ఈ కరోనా వ్యాధి మరి నిజంగా చాలా విస్తారమైన పరిస్థితిలో మన భారతదేశంలో మన తెలుగు రాష్ట్రాల్లో అధికంగా ఉంది. ప్రతి వారు భయపడుతున్నారు. మరి ప్రతి వీధిలోనూ, ప్రతి గ్రామంలోనూ, ప్రతి ప్రాంతంలోనూ మరి ఇది చాలా తీక్షణంగా ఉంటుంది. ప్రతి వాడు భయపడుతూ ఉన్నారు. అయితే దేవుని బిడ్డలకు మనకు మరి ప్రార్థన దిక్కు కదా, మనం దేవుడే మనకు ఆధారం కదా, ఆయనే మనకు దిక్కు కదా.
కాబట్టి మనము దేవుని ఆశ్రయించుట నేర్చుకుందాం. దావీదు దేవుని ఆశ్రయించి ఆయన ధైర్యపరచబడగలిగాడు. శ్రమలో దేవుని సన్నిధిలో విజ్ఞాపనకర్తగా మారాడు. అందుకే ఇక్కడ మాటలు చూద్దాం. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించదును, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దేవుడు దాని విని సంతోషించుదురు. నాతో కూడి యెహోవాను కనపరచుడి, మనం యాకముగా కూడి ఆయన నామము గొప్ప చేద్దాం, దేవుని నామాన్ని గొప్ప చేద్దాం. అంటే దేవుని నామాన్ని శ్రమలో ఎలా గొప్ప చేయగలుగుతామంటే, శ్రమలు దేవుని నామాన్ని గొప్ప చేయడానికి కూడా వచ్చాయి అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాదు ఆయన అంటాడు కదా, నేను యెహోవా యొక్క విచారణ చేస్తాను. విచారణ ఎందుకు చేయాలంటే, అసలు ఎందును బట్టి వచ్చింది, దేవుని నిమిత్తము ఈ శ్రమను మేము ఎదుర్కొంటున్నాము అని ప్రభువుని అడుగుదాం. ఒకవేళ మన అతిక్రమములు, మన పాపములు, మన అవిధేయత, మన తిరుగుబాటు, దేవుణ్ణి దుఃఖపరిచిన స్థితి, ఇవన్నీ కూడా మన శ్రమకు కారణమై ఉండవచ్చు. ఆ శ్రమకు కారణమైన ఈ పరిస్థితుల్లో దేవుని బ్రతిమాలుకోవడానికి మనం ఆయన చిత్తాన్ని తెలుసుకోవాలి. అందుకే అంటాడు, నేను యెహోవా యొద్ద విచారణ చేస్తాను, ఆయన నాకు ఉత్తరం ఇస్తాడు. యెహోవా యొద్ద నేను విచారణ చేస్తాను, విచారణ చేయటం. చూడండి ఒక్కసారి దైవ గ్రంథంలో చూద్దాం. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా శ్రమలో వారు నిన్ను తలంచుకొనిరి. దేవుని తలంచుకోవాలి, శ్రమ వచ్చింది దేవుని తలంచుకోవాలి. వారు నిన్ను తలంచుకునిరి, నీ శిక్ష వారి మీద పడినందున వారి విశేషముగా ప్రార్థనలు చేసిరి. సరే, ప్రార్థన చేయటం. శ్రమ వచ్చింది కనుక మనం ఇప్పుడు దేవుని యొద్దకు వచ్చి దీనులుగా ప్రార్థించవలసిన సమయం. అంటే మన జీవితాన్ని మనది కాదు, మనకు అనుగ్రహించిన దేవునికి మన జీవితము దీనముగా దీనుడిగా జీవించటం, ఆయన యొద్దకు వచ్చి విచారణ చేయాలి, ప్రార్థన చేయాలి. క్రైస్తవుని యొక్క ముఖ్య లక్షణం ప్రార్థనలకు శ్రమలో కృంగిపోకూడదు. ప్రార్థన చేసే అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. ఈ శ్రమ ద్వారా దేవుడిని మనం కలుసుకుని ఆయన దగ్గర విచారణ చేద్దాం. అక్కడ అంటాడు కదా, యెహోవా శ్రమలో వారు నిన్ను తలంచుకుని. దేవుడు ఎవరు మన దిక్కు, ఎవరు మనకు ఆధారం? ఇప్పుడు ఈ వ్యాధి మనం నివారణ చేసుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళాలని అనుకుంటాం, డాక్టర్ల దగ్గరికి వెళ్ళి వ్యాధి తగ్గించుకోవాలని ప్రయత్నం చేస్తాం. బాగా ధనవంతులైన వారైతే వారు ఏమంటారంటే, మా ఇంట్లో ఒక డాక్టర్ ఉంటాడు, ఆయనే మనకు మాకు అన్నీ చేస్తాడు అని. అయితే ఒక విషయం మీరు గమనించాలి, నిజమే మనకు డాక్టర్ అందుబాటులో ఉండటం మంచిదే, కానీ ఎంత ధనం అవుతుంది? ఆ డాక్టర్ని మనం మన దగ్గర పెట్టుకోవడం అంటే సామాన్యమైన విషయం ఏమీ కాదు. నేటి దినాన్ని హాస్పిటల్కి వెళ్తే ఒక 2 రోజులు ట్రీట్మెంట్ కొరకు వెళ్తే 1,00,000 రూపాయలు అక్కడ కట్టి రావాల్సి వస్తుంది. అమెరికా దేశంలో అంటే ఒకవేళ వారికి పర్సనల్ డాక్టర్స్ ఉండాలని అనుకుంటే ప్రతి సంవత్సరం 9,00,000 రూపాయలు వాళ్ళకి ఖర్చు అవుతుందంట. ఇక్కడ మనకి 9 రోజులు ఉంటేనే 9 లక్షలు వేస్తున్నారు, రోజుకో 1,00,000 రూపాయలు చూపుతున్నా, సామాన్యుడు గడ్డి విరుగుతుంది. మనం అంత సామాన్యులు కాము, అంత గొప్పవారము కాము. అతి సామాన్యమైన పరిస్థితి మన జీవితం, మరి అంత ధనికులు కాము. ఈరోజు ధనికులు భయపడిపోతున్నారు, 1,000 కోట్ల రూపాయలు 1,00,000 కోట్ల రూపాయలు వెచ్చించవలసి వస్తుంది వైద్యానికి. ఇలా మీరు ఆలోచించాలి. అందుకే శ్రమ కలిగినప్పుడు, లేక రోగగ్రస్తులుగా ఉన్నప్పుడు, మరి రోగము నిన్ను బాధిస్తున్నప్పుడు దేవుడిని ఆశ్రయించటం మనకు విధిగా ఉండాలి. దావీదు ఆయన రాజు, ఆయన రాజ్య పరిపాలన చేసిన వ్యక్తి, ఆయనకి ధనం కుదవలేదు, కానీ ఎందుకండి దేవుడిని ఆశ్రయించాడు? దేవుడు తప్ప ఎవరు స్వస్థపరచలేరు. దేవుని వాక్యం చెప్తుంది స్వస్థపరిచేది దేవుడే. నువ్వు హాస్పిటల్కి వెళ్ళు, మరి చోటకు వెళ్ళి ఇంకెక్కడైనా ప్రయత్నాలు చేయి, మనము సృష్టించబడిన దేవుని ద్వారా మనకు స్వస్థత కలుగుతుంది.
అందుకే దేవుని తట్టు తిరగాలి. ఇక్కడ అదే లేఖనాలు మనం చూస్తున్నాం. కీర్తన భాగంలో దావీదు చెప్పు, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, ఆయన నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించును. నేటి దినానికి భయం మన వెను వెంట వస్తుంది, మన నీడలా వస్తుంది. ఎవరితో మాట్లాడాలన్నా భయం, ఎక్కువసేపు మాట్లాడి అయ్యా ఎలా ఉన్నారు ఏంటి బాగున్నారని చేతులు కలపడానికి భయం, వారితో దగ్గరగా ఉండి మాట్లాడడం భయం, మరి మరణ భయం. ఒక్కసారి ఈ కరోనా ఎంటర్ అయితే ఇక ఇంటికి వస్తాడో లేదో తెలియదు. ఎన్ని విచారకరమైన విషయాలు మనం వింటున్నాం. కొందరు అయితే హాస్పిటల్లో ఆ కరోనా వైరస్ కలిగిన వ్యక్తులను జాయిన్ చేసి వారు బాగుపడిన తర్వాత కూడా ఇంటికి తీసుకెళ్ళండి అని ఫోన్ చేస్తే వద్దండి మాకు మీరు అక్కడే వచ్చేసేయండి అని చెప్తున్నారు. ఎంత భయంకరమైన మాటలు వినవలసి వస్తుందో. బంధాలు తెగిపోతున్నాయి ఈ వ్యాధి వల్ల, మనుషుల యొక్క బంధాలు తెగిపోతున్నాయి, వారిని ప్రేమించలేని పరిస్థితి. వారు మంచిగా ఉన్నప్పుడు అందరూ ఆదరిస్తున్నారండి, కానీ రోగం రాగానే వాళ్ళు ఎవరూ హత్తుకోవట్లేదు. ఇలాంటి పరిస్థితులు మనం ఉన్నాం. అయితే గమనించవలసిన ముఖ్య విషయం, ప్రభువా ఈ వ్యాధిని మా దేశ నాయకులు కానీ అధికారులు కానీ ఎవరూ తగ్గించలేరు, ఏ డాక్టరు ఏ వైద్యుడు తగ్గించలేడు. నిన్ను ఆశ్రయించాలి, మేము నిన్ను వేడుకోవాలి, నీ దగ్గరే కన్నీరు కార్చాలి, నీ దగ్గరే ప్రాధాయపడాలి, నీ దగ్గరే ప్రార్థన చేయవలసిన సమయం. అందుకే వాక్యంలో చదివిస్తుంది, నాకు కలిగిన భయములన్నింటిలో ఆయన నన్ను తప్పించును. ఎంత నిరీక్షణ కలిగిన ధైర్యం కలిగిన దేవుని వాక్యము మీరు చూడండి. ఆయన తప్పించును, ఆయన ఆశ్రయించు వారిని తప్పించును, శ్రమ నుండి విడిపించును. దైవగ్రంథము తేటగా చెప్తూ ఉంది, అంటాడు వారు ఆయన తట్టు చూడక వారికి వెలుగు కలిగిన వెలుగు కలిగిన దేవుని తట్టు చూసినప్పుడు ఆశలు లేవు, నిరాశే. వ్యాధి సంక్రమించిందంటే సరైన వైద్యం అందుతుందో లేదో తెలియదు, నిరాశతో నిస్పృహతో చివరికి చనిపోయిన వ్యక్తిని తాకటానికి కూడా లేదు, సరిగ్గా సమాధానం చేయడానికి కూడా లేదు. ఇలాంటి పరిస్థితులు ప్రియులారా వినండి, మనమందరము దేవుని తట్టు తిరగాలి, దేవుని వైపు తిరిగి ప్రార్థించవలసిన సమయం, విజ్ఞాపనకర్తలుగా మారవలసిన సమయం. మనుషులు తమ ప్రయత్నాలలో ఓడిపోయారు, దేశాలు ఓడిపోతున్నాయి. దేవుని వాక్కును విన్నవారు ప్రియులారా, లేక దేవుని వాక్యం చదువుతున్న మనము విజ్ఞాపనకర్తలుగా మారవలసిన సమయం వచ్చింది, దేవుని తట్టు తిరిగి ప్రార్థించవలసిన సమయం వచ్చింది. వ్యాధులు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, శ్రమలు కలిగినప్పుడు మనం దేవుని తట్టు తిరగాలి, ఇది నేర్చుకోవాలి. చాలామందికి దేవుని తట్టు తిరిగే ఇంకా ఆలోచన రాలేదండి, దేవుని వేడుకునే సమయం రాలేదు. అందుకే ఇప్పుడు నాయకులైన వారు వాళ్ళు ముందు చాలా మాటలు చెప్పారు, ఎంత 2 నిమిషాల్లో తగ్గిపోతుంది, అలాగే ఇలాగని ఎన్నో రకాలుగా ప్రయత్నాలు. నిజమే వాళ్ళకున్న జ్ఞానం ద్వారా అలా చెప్పి ఉండొచ్చు, కానీ ఇది తగ్గే వ్యాధిగా కనబడట్లేదు. మన మానవ ప్రయత్నాల్లో ఏది కూడా సాధ్యము కాని పరిస్థితుల్లో లేదు. అందుకే దేవుడిని మనం ఆశ్రయించి ఆయన్ని వేడుకోవాలి, విజ్ఞాపనకర్తలుగా మారాలి. ఆయన అంటాడు కదా, వారు ఆయన తట్టు చూడగా, దేవుని తట్టు చూసే మనసు మనకు కావాలి. దేవుని తట్టు చూడాలి, నరులు దేవుని తట్టు చూడాలి, సృష్టికర్త అయిన దేవుని తట్టు చూడాలి. నీ బలము, నీ జ్ఞానము, నీ తలంపులు. ఇప్పుడు ఈ కడవల కాలం కదా, ఇటువంటి శ్రమలు చాలా విపరీతంగా రాబోతున్నాయి. అయితే మనుషులకి జ్ఞానం అధికమైపోయింది, విస్తారమైన జ్ఞానం. అందుకే మేము చంద్రమండలానికి ఎగరగలుగుతున్నాం, లేకపోతే ఇక్కడ కాకపోతే వేరే స్థలంలో వేరే గ్రహంలో ఉండగలుగుతామని ఆ జ్ఞానం ఉంది. కానీ వచ్చిన ప్రమాదమును, వచ్చిన శోధనను ఎలా తప్పించుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ప్రజలు జీవిస్తున్నారు. పిల్లరా, మనము దేవునికి ఎడబాటుగా ఉన్నంత కాలము శ్రమల నుండి మనం విడుదల పొందలేము. మనం తప్పనిసరిగా ఆయన ఆశ్రయించాలి. ఇప్పుడు ఐగుప్తులో రకరకాల తెగులు వచ్చాయి, ఫరో రాజే ఆయన మాట్లాడిన శాసనం. అలాంటి పరిస్థితిలో ఫరో ఆ వ్యాధిని తగ్గించుకోలేకపోయాడు, తెగుళ్ళను తగ్గించుకోలేకపోయాడు. దేవుని ప్రజలు వారి గురించి ప్రార్థించవలసి వచ్చింది. ఫరో దిగి అన్నాడు, మా కొరకు కూడా మీరు వేడుకోవడం అంటున్నారా? నువ్వు రాజు అయి ఉండొచ్చు, అధికారం అయి ఉండొచ్చు, జ్ఞానం కలిగిన వాడు అయి ఉండొచ్చు, ధనము కలిగిన వాడు అయి ఉండొచ్చు,
ఏమీ నీకు అక్కడికి రావు. దేవుడిని మనము ఆశ్రయించాలి, ఆయనను ఆశ్రయించాలి. దావీదు మహారాజు దేవుడిని ఆశ్రయించాడు. అందుకని అంటాడు, ఈ దీనుడు మొర్ర పెట్టగా, అవును ప్రార్థించేవాడి యొక్క జీవితం, వారి వ్యక్తిత్వం ఎలా ఉండాలి తెలుసా? దీనుడిగా ఉండాలి నేను అని మనం కాలను ఎగరేయడానికి లేదు, అహంకారంతో జీవించడానికి లేదు, కేవలం దేవుని ఎదుట దీనుడిగా నిన్ను నీవు తగ్గించుకునేవాడి. ప్రభువా నా బలమంతా అయిపోయింది, నా శక్తి అంతా అయిపోయింది, నా జ్ఞానం అంతా అయిపోయింది, నా తలంపులన్నీ ఎగిరిపోయాయి, నా ప్రయత్నాలన్నీ విఫలమైపోయాయి, ఇప్పుడు నీ సన్నిధికి వచ్చాను, నేను దీనుడుగా నీ యొక్క వేడుకుంటానని దేవుని యొక్కకు రావాలి. అందుకని అంటాడు, ఈ దీనుడు దావీదు చెప్తాడు, నేను దీనుడుగా ఈ దీనుడు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించును, సృష్టికర్త అయిన దేవుడు ఆలకించును. వింటున్నారా? దేవుని ఎదుటకు వచ్చి మనము ఆయన చెవులలో మారుమురుగే రీతిగా, ఏమండి మన పిల్లవాడు ఏడుస్తుంటే తల్లి ఎక్కడున్నా సరే, అయ్యో నా కుమారుడు, ఆ యొక్క ఏడుపు నా కుమారుడిదే అని పరిగెత్తుకుని వస్తుంది తల్లి. అలాగా మనం ఈరోజు దేవుని ఎందుకు వచ్చి దుఃఖపడి కన్నీరు కార్చి విజ్ఞాపనకర్తలుగా మారాలండి, ప్రభువును వేడుకోవాలండి. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నింటిలో నుండి అతన్ని రక్షించును. ఎంత గొప్ప దైవ వాక్యం చూడండి, నిన్ను రక్షించును, రక్షకుడు ఆయన, శ్రమ నుండి విడిపింపగలవాడు, శ్రమను శోధన నుండి విడిపింపగలవాడు. కాబట్టి దేవునికి మనం మొరపెట్టడానికి ప్రయత్నం చేద్దాం, విజ్ఞాపనకర్తలుగా మారడానికి ప్రయత్నం చేద్దాం, విన్నపాలు చేసుకుందాం. అయితే ఆ విన్నపాలలో మన వ్యక్తిగత జీవితం, అనగా ప్రభువా నేను పాపినై ఉన్నాను, నా పాపముల వలన నా దేశము శ్రమనందుచున్నది, నా అపరాధము వలన నా జీవితంలో నా వ్యక్తిగత పాపం వలన నేను మూలుగుచ్చువలసి ఉంటున్నాను, కన్నీరు కారుస్తున్నాను, దుఃఖపడుతున్నాను, వేదనతో ఉన్నాను, ఇప్పుడు నన్ను ఆదరించిన ప్రభువా అని దీనులుగా దేవుని ఎదుకు వచ్చి ప్రాధేయపడాలి. ఇది మన పని అండి, ఇది మన పని. అందుకే దేవుని ఎదుకు వచ్చి ఆయన ఎందు భయభక్తులు నిలిపి కీడు నుండి మనం విడిపించబడ్డానికి ప్రభుత్వం చూడాలని నేను విజ్ఞాపన చేస్తున్నాను, మీ అందరికీ మనం చేస్తున్నాను. పిల్లరా, ఇంతవరకు చేసిన ప్రార్థనలు వేరు, ఇప్పుడు మన ప్రార్థన తీరు మారాలి. ఏంటంటే ఉపవాసంతో కన్నీటితో విజ్ఞాపనకర్తలుగా ఆ దేవుని మనం ఆశ్రయించాలి. అక్కడ చెప్తాడు చక్కటి మాట, ఈ దీనుడు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నింటిలో నుండి అతనిని విడిపించును. అందుకే మనం దేవుని దగ్గర విచారణ చేస్తున్నాము, ఆయన మనకు కాపరిగా ఉండి నడిపిస్తున్నాడు, ఆయన మన ఆదరణకర్త. అందుకే మనం దేవుని యొద్దకు వచ్చి శ్రద్ధ వహించాలండి. దేవుడు మనలను స్వస్థపరుస్తాడు, దేవుడు మనలను బాగు చేస్తాడు, ఆరోగ్యము క్షేమాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తాడు, వ్యాధి నుండి విడిపిస్తాడు. కనుక దేవుని యొద్దకు వచ్చి వాసముతో కన్నీటితో ప్రార్థన చేయటం మనము నేర్చుకోవాలి, విరిగి నలిగిన మనస్సుతో దేవుడిని వేడుకోవటం మనం నేర్చుకోవాలి. ఇంకొక మాట మనం దైవ గ్రంథముల నుండి చదువుదాం. చూడండి, పరిశుద్ధ గ్రంథముల నుండి కీర్తన 50వ కీర్తన 15వ చరణం, 50వ కీర్తన 15వ చరణం. ఆపత్కాలమున ఆపత్కాలములో నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపిస్తాను. అందుకే శ్రమ కలిగింది, శ్రమలో మనం దేవుని ఆశ్రయించాం, ఆయన విడిపించాడు, దేవుని మహిమ కొరకు వచ్చింది శ్రమ. శ్రమలు ఊరికి రాలేదు, ప్రభువుని మహిమపరచడానికి. ఒక వ్యక్తి నీ జీవితంలో శ్రమ అనుభవిస్తున్నప్పుడు, రోగంతో ఉన్నప్పుడు, వ్యాధిగ్రస్తుడిగా మారినప్పుడు, అది ముందు మనం దేవుని ఉద్దేశాలు తెలుసుకోవాలండి, ఆయన వాక్యపు విలువలు నేర్చుకోవాలండి, ప్రార్థన జీవితంలో ఉండాలండి, ప్రభువుని ఆశ్రయించాలండి. తిరగద్దు, అటు ఇటు తిరగద్దు, ప్రభువుని ఏడుకుందాం, దీనుడిగా దేవునికి మొరపెడదాం. ఆయన వాక్యం చాలా సెలవిచ్చిన మాట, అద్భుతమైన దేవుని మాట అండి, అది చదువుదాం. 50వ కీర్తనలో ఆపత్కాలంలో నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను
విడిపించదను నీవు మహిమపరచదను నీవు నన్ను మహిమపరచదు. కాబట్టి గమనిద్దాం మన జీవితంలో ఎదురవుతున్న ఈ శ్రమలను ప్రభువును ఆశ్రయించడం, అందుకే మన భారాన్ని ప్రభువుతో చెప్పడం. అందుకే నీ నీ భారం యెహోవా మీద మోపు, అప్పుడు ఆయన నిన్ను ఆదుకుంటాడు, ఆయన నీకు ఆదరణ. దేవుని ఆదరణ మనకు కావాలి. ధనవంతులమై ఉండొచ్చు, బలవంతులై ఉండొచ్చు, జ్ఞానవంతులై ఉండొచ్చు, కానీ దేవుని ఆశ్రయించే జ్ఞానం మనకు అవసరం. అందుకని ఇంకా దేవుని వాక్యంలో కొన్ని మాటలు చదివి ఆదరణ పొందుదాం. చూడండి, నిర్గమాకాండంలో మరి భక్తుడైన మోషే 15:26 మనందరికీ తెలిసిన గొప్ప సత్యము ఒకటి మనం నేర్చుకుందాం. చూడండి, నిర్గమాకాండము 15:26 మీ దేవుడని యెహోవా వాక్కును శ్రద్ధగా విని. అది ముందు మన వ్యాధి నుండి లేక మన సమస్యల నుండి విడుదల పొందాలంటే మన జీవితంలో దేవుని పట్ల ఒక బాధ్యత అనగా శ్రద్ధ అనేది ఉండాలి. శ్రద్ధ లేదు ఈ దినాల్లో, భక్తి ఉంది, ఆ భక్తి సరైన భక్తిగా లేదు. శ్రద్ధ లేదు, అసలు శ్రద్ధ దేవుడిని శ్రద్ధగా ఆశ్రయించట్లేదు. శ్రమ వచ్చిందని శ్రద్ధ వస్తుంది, శోధనలు కలుగుతున్నాయని శ్రద్ధ వస్తుంది. ముందు అమ్మా మందిరానికి వెళ్ళిన దేవుని వాక్యం ఉంటున్న మీరు శ్రద్ధగా దేవుని మాటలు వినండి. అశ్రద్ధ పనికిరాదు, ఈ అంత్యకాలంలో అశ్రద్ధ పనికిరాదు. శ్రమలో ఉన్నాము, శ్రద్ధగా శ్రద్ధగా దేవుని మాట, ఆయన వాక్కును విని, శ్రద్ధగా దేవుని వాక్కును విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి. ఇంతవరకు మనం అన్యాయంగా ఉన్నాము, అన్యాయస్తులుగా ఉంటున్నాము కూడా, న్యాయం మనలో లేదు. వ్యాధికి ఏమంటే న్యాయానికి సంబంధం ఏంటంటే అనొచ్చు. ఇప్పుడు మనం న్యాయంగా లేకపోతే ఏమంటే ప్రజలు ఎలాగ అంగీకరిస్తారు మనల్ని, నమ్మకమైన వాళ్ళని ఇష్టపడతారా? మనం అన్యాయ పనులు చేస్తున్నామనుకోండి మనం మంచివాళ్ళని చెప్పుకుంటారా? అలాగే సృష్టికర్తన దేవుని ఎదుటకు నీవు న్యాయంగా జీవించకపోతే, నీ బ్రతుకులో అన్యాయం ఉంటే, అక్రమం ఉంటే, అవినీతి పరుడుగా ఉంటే, లచ్చగొండుగా ఉంటే, ఇన్ని రకాల స్వభావాలు అనగా దేవుడిని ఆయాసపరిచి ఆ మనస్సు నీకుంటే దేవుని దృష్టికి నువ్వు ఎలా న్యాయవంతుడిగా ఉండగలుగుతావు? ఈ న్యాయం లేని నీ జీవితాన్ని బట్టి రోగం నీ జీవితానికి వచ్చింది, లేక శ్రమ నువ్వు ఎదుర్కొంటున్నావు, శోధించబడుతున్నావు అనే సంగతిని ఇప్పుడైనా జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యం చెప్తుంది మనకి. అందుకనే అంటాడు, నీ దేవుడని యెహోవా వాక్కును ముందు శ్రద్ధగా విని, ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, ఆయన ఆజ్ఞలను విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన యెడల, నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములో నిన్ను స్వస్థపరచుకోవాను నేనే అనే ఎంత ఘనమైన వాక్కురండి. ఈ వాక్యము మనం ప్రతి క్రైస్తవునికి జ్ఞాపకమే, కానీ దేవుని దృష్టికి మనం న్యాయవంతులుగా ఉండాలి, మన భక్తిలో న్యాయం జీవితం ఉండాలి. అంటే ఇప్పుడు మనం న్యాయంగా లేవనుకోండి, శక్తివంతులుగా ఉంటాం, భక్తిహీనంగా ఉంటాం, బలహీనులుగా ఉంటాం. అందుకే న్యాయం అనేది మనకు శక్తినిస్తుంది. మనం న్యాయవంతులం అనుకోండి, దేవుని ఎదుటికి వచ్చి ప్రభువా ఏంటి నాయన ఈ శ్రమ ఏంటి బాధలని కొంచెం గట్టిగా నిలదీయగలుగుతాం. కానీ మనం బలహీనంగా ఉన్నాం, న్యాయస్తులుగా ఉన్నందున న్యాయం లేని జీవితం మనం జీవిస్తున్నాం. అక్రమాలు, అవిధేయత, అవినీతి, దుర్మార్గం. ఒక మాట మీరు చెప్పండి, దయచేసి మనం ఎన్ని వార్తలు వింటున్నాం పిల్లరా? ఎన్ని వార్తలు వింటున్నాం, అవన్నీ వినకూడని వార్తలే. న్యాయం మనుషులలో లేదు. నేటి దినాన్ని ఇంత భయంకరమైన శ్రమ అనుభవిస్తున్నప్పటికీ హత్యలు చేస్తూ ఉన్నారు, మోసం చేస్తూ ఉన్నారు. దొంగగా ఉండి ఏమండి, మరి దాదాపు ఒక హంతకుడుగా ఎనమండ గారు పోలీసు వాళ్ళని కాల్చివేసాడండి ఒక దుర్మార్గం. ఈరోజు పట్టుబట్టాడని చెప్పి వార్తలు విన్నాం. భూ వివాదాలలో సొంత రక్త సంబంధులు నడి రోడ్డున కత్తి తీసుకుని నరుకుతూ ఉన్నారు, ఏదో మాంసం పుట్టినట్టు మనుషులను నలుగుతూ ఉన్నారు. ఎంత శ్రమ కలుగుతున్నా బుద్ధి రావట్లేదు జనాలు.
ప్రజలు యోచించట్లేదు, అయ్యో ఈ భూమిని నేను తీసుకుని వెళ్ళను, లేక ఈ ఆస్తి అంతస్తులు నాకు కావు, నా జీవితం దేవునికి ఇవ్వాలి అనే జ్ఞానం ఎవరికి ఉందండి? మనుషులు ఇంకా క్రూరత్వం కలిగి ఉన్నారు, ఇంకా మూర్ఖత్వంగా ఉన్నారు, ఇంకా తిరుగుబాటు చేస్తున్నారు. ఎంత భయంకరమైన వార్తలు కనవలసి వస్తుందో, దారుణమైన హింస. యవనస్తులు వాళ్ళు వ్యభిచారం చేస్తూ మరి నగ్న చిత్రాలు పెట్టి వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఎంత క్రూరత్వం, చదువుకున్న వాళ్ళే, ఉద్యోగస్తులు పిల్లలే ఇలాంటి వార్తలు వింటున్నప్పుడు, అంటే దేవుని దృష్టి కింద మన దేశం ఏమైంది, మన ప్రజలు ఏమయ్యారు? ఇప్పటికైనా జ్ఞానము తెరుచుకుని దేవుని ఇంకనూ ఆయాసపరచకుండా దేవుని ఎదుటకు ఆయన కోపము రప్పించక శాంతి పొందుతామనే జ్ఞానం చాలామంది జీవితంలో లేదు అయ్యా. అందుకే బ్రతవాళ్తున్నాను మిమ్మల్ని నేటి దినాన్ని, ఇప్పుడైనా ఇప్పుడైనా మనం దేవుని ఎందుకు వచ్చి ప్రార్థన చేద్దాం. దీనత్వంగా ప్రభువా, ఇప్పుడే జరిగిపోయింది ఏదో జరిగిన కాలం మీరు విడిచిపెట్టి మమ్మల్ని క్షమించండి ప్రభువా. నీ వెలుగులో నడుస్తాం నాయనా, బుద్ధి తెచ్చుకుంటాం నాయనా, తిరిగి నీ ఎందుకు వస్తామయ్యా, కన్నీరు కాల్చి విజ్ఞాపన చేస్తామయ్యా. మా రక్త సంబంధులను మేము హాని చేయమయ్యా, మా తోబుట్టులను చేర్చుకుంటామయ్యా, మా సహోదరులను ప్రేమిస్తామయ్యా, ఇతరులకు నిహాని చేయనైనా అనే దేశంలో ప్రజలు తిరిగితే దేవుడు తప్పకుండా వ్యాధిని బాగు చేస్తాడండి. తప్పకుండా ఈ యొక్క ప్రాంతంలో లేక ఈ దేశంలో జరుగుతున్న ఈ యొక్క ఘోరమైన వ్యాధి నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు. ఇంకా దుర్మార్గమైన పనులు చేస్తుంటే మనుషులు ఎంత భయంకరంగా మారిపోయారండి. దేవుడి వాక్యం ఎంత ఖచ్చితంగా చెప్తుందండి, చదువుదాం. దేవుడి వాక్యంలో మనుషుల యొక్క జీవితముల గురించి పరిశుద్ధ లేఖనములు చెప్తున్నట్లుగా నిర్గమాకాండములోని మరొక చోట 23వ అధ్యాయంలో దేవుడి వాక్యంలో సెలవిస్తున్న మాటను ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. 23వ అధ్యాయం 20వచనము కొన్ని మాటలు చదువుదాం. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి, నేను సిద్ధపరిచిన చోటుకు, నిన్ను రప్పించుటకు, ఒక దూతను, నీకు ముందుగా పంపుచున్నాను, ఆయన సన్నిధిని, జాగ్రత్తగా నుండి, ఉండి ఆయన మాట విను, దేవుడు అదే చెప్తున్నాడు. నువ్వు దేవుని మాట విను చాలు, దేవుని దూత నీకు ముందుగా పంపిస్తుంది, నువ్వు నడవలసిన త్రోవలు నీకు నేర్పిస్తుంది, ఆయన ఉపదేశం విను, ఆజ్ఞను అనుసరించు, ఆయన చిత్తమును నెరవేర్చు, నీ జీవితంలో క్షేమం పొందుతాం. లేకపోతే అన్నిటిన్నిటికి ఈ శ్రమ తప్పదు. ఇదిగో ఆగస్టు వస్తుంది, లేకపోతే సెప్టెంబర్ వస్తుంది, లేకపోతే అక్టోబర్ వస్తుంది, ఈ సంవత్సరం ఎంత అయిపోతుంది, అంతప్పుడు క్షేమంగా ఉంటానని అనుకోవడానికి లేదు. ఇంకా ఉద్రిక్తగా ఈ వ్యాధి ప్రబలుతుందండి. అయ్యా బ్రతిమాలుతున్నాను దేవుని సేవకునిగా, ఇప్పుడైనా మనం మోకరిద్దాం, ఇప్పుడైనా కన్నీరు కారుద్దాం, వేదనతో దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేద్దాం. మన తప్పులను, మన దేశ ప్రజల తప్పులను, వారి పాపములను, వారి అపరాధములను మన మీద వేసుకుని వారి పక్షమును ప్రార్థించడానికి ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు, ప్రతి సేవకుడు, ప్రతి యొక్క మరి దేవుని ప్రజలైన వారు ఆయన దగ్గరికి వచ్చి బ్రతిమాలుకుందాం. మీ పరిసరాల్లో ఉన్న ప్రజల కొరకు ప్రార్థించండి, మీ చుట్టూ ఉన్న వారి గురించి అంగలార్చండి, విజ్ఞాపన చేయండి. మనం దేవుని బ్రతిమాలుకునే సమయం. అమ్మా అయ్యా, మీరు ప్రార్థన చేయడానికి రెడీగా ఉన్నారా? ప్రార్థన చేస్తారా? దయచేసి కొంచెం ఎక్కువసేపు విజ్ఞాపనకర్తలుగా మనం మారదాం, ప్రభువుని బ్రతిమాలుకుందాం. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవాకు ఇచ్చాడు, అతని శ్రమలన్నింటిలో నుండి అతన్ని విడిపించాడని చెబుతున్నాడు. నేను విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనం దేవుని బ్రతిమాలుకుందాం, విజ్ఞాపన చేద్దాం, విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. ఎందుకంటే మన చుట్టూ ఉన్న అన్యులు దేవుని ఎరగిన వారుగా ఉన్నారు, వారికి తెలియదు సత్యాన్ని, అన్వేషణ తెలియదు, దేవుని ప్రేమను ఎరగరు. అయితే వారిని కూడా క్షమించమని మనం బ్రతిమాలుకుందాం. మనం వారి పక్షమున, మన పక్షమున విజ్ఞాపన కర్తలుగా మారి ప్రభు సన్నిధిలో దేవుని వేడుకుందాం. దేవుడు తప్పక ఈ ఉద్రిక్తమైన మరి పరిస్థితుల నుండి దేవుడు మనలను విమోచిస్తాడు, స్వస్థపరుస్తాడు, మంచి ఆరోగ్యం ఇస్తాడు, దైవక్షేమమును ప్రభు మనకు అందించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రభువా, నేను బ్రతిమాలుకుంటున్నాం, నీవు మాకు కృప దయచేయమని ఆయన్ని వేడుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో దినవృత్తాంతాల గ్రంథము 15వ అధ్యాయము కొన్నిసార్లు ఈ యొక్క మాటను కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచన చేసి ప్రభువును వేడుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. చూడండి, 2వ వచనం చదువుదాం.
రెండవది వృత్తాంతాల గ్రంథము 15వ అధ్యాయము 2వ వచనం నుంచి చదువుకుందాం కొన్ని మాటలు. ఆశా యూదావారులారా బెన్యామీనీయులారా మీరందరూ నా మాట వినుడి. నా మాట వినండి. ఆశ అనే రాజు ఉన్నాడు. ఆయన్ని అడు దేవునితో ఇలా ఉండాలి, మీరు దేవుని మాట వినండి, ఆయన మాట శ్రద్ధగా వినడానికి మీరు జాగ్రత్త పడండి, మీరు నా మాట వినండి. యూదావారులారా బెన్యామీనీయులారా మీరు నా మాట వినండి వినండి అని వారికి ఆజ్ఞాపిస్తున్నాడు. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున ఉండును. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆయన పక్షమున ఉంటే ఆయన మన పక్షాన ఉంటాడు, మనం ఆయన పక్షాన మొరపెడుతుంటే ఆయన మన పక్షాన ఉంటాడు తప్పకుండా. అందుకే మనం దేవుని పక్షానికి వెళ్ళిపోదాం. ఇంకెవరు లేరు, డాక్టర్లు ఎవరు చేయలేరు, నాయకులు ఎవరు చేయలేరు, నీ ధనం ఏమీ చేయలేదు. దేవుని తట్టుకొచ్చేద్దాం, ఆయన దగ్గరికి వచ్చేద్దాం, ఆయనే ఆదరణ, ఆయనే సహాయం చేస్తాడు. నువ్వు ఆయన యుద్ధకు వస్తే, ఆయన దగ్గర నువ్వు విచారణ చేస్తే ఆయన నీకు సహాయము చేస్తాడు. ఎంత చక్కటి మాట, ఆయన బలం ఎంత గొప్పది. ఇంకా కొంచెం చదవండి. మీరు ఆయనను విసర్జించిన ఎడల ఒకవేళ మీరు కనుక ఆయన విసర్జిస్తే ఆయన మిమ్మల్ని విసర్జించను. మిమ్మల్ని విసర్జి ఇంకా ఎవరు ఉంటారు దిక్కు? ఎవరు లేరు, ఎవరు మనల్ని ఆదరించరు. అతని దేవుని తట్టుకుందాం. రండి, ఇంతవరకు దూరంగా ఉన్నారా, దేవుని ఎరగకుండా ఉన్నారా, దేవునికి దూరంగా జీవిస్తున్న వారున్నారా, మీరు రండి, నా దగ్గరికి రండి. చెప్తున్నాడు, ఒక రాజు పిలిపిస్తున్నాడు, బెన్యామీను వారులారా, యూదా వారులారా అని. ఆశ వాళ్ళు పిలుపునిచ్చి మనం దేవుని తట్టుకు తిరుగుదాం. ఆశ దేవుని సన్నిధిలో ఆ పిలుపు, అవును, దేవుని తట్టు తిరగడానికి ఇప్పుడు సేవకులుగా మేము మనం దేవుని తట్టు తిరుగుదాం. రండి, ఆయన వైపు మోకరిద్దాం, కన్నీరు కారుద్దాం, విజ్ఞాపన చేద్దాం, బ్రతిమాలుకుందాం. జరిగిన తప్పులు పొరపాట్లను ప్రభు దగ్గర ఒప్పుకుందాం. విజ్ఞాపనకర్తలుగా మారడానికి ప్రయత్నం చేసి దేవుని ఎదుటకు మనం ముందుకు సాగుదాం. ఆయన తట్టు, ఎందుకంటే ఆయన తట్టును మనం తిరిగితే ఆయన మనకు సహాయకుడు. అందుకని కొరింథీయులకు రాసిన పత్రికలు పౌలు గారు చెప్తున్న మంచి మాటలు కూడా నేను జ్ఞాపకం చేస్తాను. 2వ కొరింథీ పత్రిక చూడండి, ఆయన మనకు బహు ధైర్యాన్ని బలాన్ని మనకు అందించనై ఉన్నాడు. కనుక 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో మనకు ఎంత అద్భుతమైన దేవుని మాటలు మనకు తెలియజేస్తున్నాడో ఒకసారి మనము దేవుని వాక్యంలో ముందుకు సాగుదాం. చూడండి, 4వ అధ్యాయం, క్షమించండి, 4వ అధ్యాయము 16వ వచనం నుంచి చదుదాం. 16వ వచనం నుంచి, కావున మేము అధైర్యపడం, ఎందుకంటే ధైర్యం దేవుని యొద్ద నుండి మనకు కలుగుతుంది. ఇప్పుడేమో భయం వేస్తుంది, వ్యాధి మనల్ని బాధిస్తుందని, ఇక ఎవరో లేరు ఆధారమని. కానీ వాక్యం చదువుతున్నప్పుడు, కావున మేము అధైర్యపడం, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము నూతన పరచబడే ఆ అనుభవంలోకి వెళ్తాం. ఎందుకంటే ప్రభువుని వేడుకుంటున్నాం, విజ్ఞాపనకర్తలుగా మారాం. స్వస్థత దేవుని ఎదురుండి వస్తుంది, ఆరోగ్యం దేవుని ఎదురుండి వస్తుంది, క్షేమం దేవుని ఎదురుండి వస్తుంది. కనుక మేము ఆయన్ని వేడుకుంటున్నాం. మేము భయపడం, అధైర్యపడం, పిలికివారిగా ఉన్నాం. ఆయనకు మనకు తోడుగా ఉంటాడు. ఆయన ఇంకా చదవండి, దృశ్యమైన చూడక, అంటే జరుగుతున్న మరణాలు కానీ, జరుగుతున్న ప్రమాదకరమైన పరిస్థితులు కానీ చూడక, అదృశ్యమైనవి నిదానించి చూస్తున్నాం. ఎందుకు అదృశ్యమైనవి అంటే కనబడినవి. ప్రభు మమ్మల్ని బాగు చేస్తాడు, స్వస్థపరుస్తాడు, మాకు క్షేమాన్ని ఇస్తాడు. విశ్వాసము దేవుని పైన ఉంచాము, ఆయన మాకు ఆ రోగం నుండి విడుదల చేస్తాడు. ఆయన వాక్యంలో ఎంత బలమైన మాటలు మనకు కనబడుతున్నాయో, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూస్తున్నాం గనుక, క్షణమాత్రం ఉంటూ మా చులకన శ్రమ మాకొరకు అంతకంతకు ఎక్కువగా నిత్య మహిమ నిత్యములు. అందుకనే దృశ్యమైనవి చూడము, అదృశ్యమైనవి మా కొరకు నిత్య జీవం మా ప్రభు ఇస్తాడు. నిరీక్షణ ఆయనతో ఉందాం. చులకనైన ఈ శ్రమ వైపు చూడొద్దు. శ్రమ నిన్ను కృంగదీస్తుంది, భారం నిన్ను కృంగదీస్తుంది. చివరిగా నేను మాట చెప్తున్నాను, దయచేసి వినండి. మరి రక్తస్రావంగల స్త్రీ తన వ్యాధిని బాగు చేసుకోవడానికి 12 సంవత్సరాలకి బాధపడింది కదా. ఇక అందరు వైద్యులు సంప్రదించి చివరికి తను
అలసిపోయింది, ఇంకెవరో లేరు. అయితే పరమ వైద్యుడైన యేసు దగ్గరికి చేరింది. ఆయన వస్త్రపు చింగుముట్టుకుంది. వెంటనే రక్తధారలు కట్టబడి వ్యాధులు స్వస్థపరుచుకుని ప్రభువును మహింపరిచింది. ఆమె చెప్పాడు, అమ్మ సమాధానం కలిగిపోయింది. అవును, వ్యాధి ఉన్నప్పుడు మనుషులు సమాధానం ఉండదు. నేడు దినాన్ని నేను నాకెన్నో ఫోన్లు వస్తున్నాయి, చాలామంది ఫోన్లు చేసి అంటున్నారు, అయ్యా ఈ వ్యాధి నన్ను చాలా బాధపడుతుంది, మాకు భయాందోళన జరుగుతుంది, భర్తకు వచ్చింది, నాకు వస్తుందేమని భయంతో ఉన్నాను, లేక నా పిల్లలకు వస్తుందేమని వ్యాధి ఉంది, మరి ఏం చేయాలి విచారణ. ఇంతకుముందే మా పాప వాళ్ళ ఫ్రెండ్ భయంకరంగా వ్యాధికి గురైందని చెప్పినప్పుడు చాలా విచారపడ్డాం. మేము ప్రార్థన చేస్తున్నాం పిల్లరా, మీరు అందరూ ప్రార్థన చేయండి, మీరు మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం, మీరు కూడా మార్పు కలిగి ప్రార్థన చేద్దాం. మనం దేవుని తట్టు తిరిగితేనే తప్ప ఆయన మనకు వ్యాధి నుండి నివారణ జరగదు. ఆ రక్తస్రావం గల స్త్రీ 12 సంవత్సరాల్లో ఆ ఎంత నలిగిపోయి ఉంటుందో, ఎంత ధనం ఖర్చు పెట్టిందో పిల్లరా, మనకు వైద్యం అందదు. ఒకవేళ వైద్యము మనం పొందుకోలేము, మన డబ్బు అంతా ఖర్చు అయిపోతుంది, కానీ దేవుడు ఉచితంగా బాగు చేస్తాడు. దేవుడి తట్టు తిరుగు ప్రియ సహోదరి సహోదరుడు, ఈ వర్తమానం వింటున్న నీ జీవితంలో నీవు వ్యాధిగ్రస్తుమైతే దేవుడి తట్టు తిరగడానికి ఇప్పుడే మోకరించు, విజ్ఞాపన చేయి, నీ పాపం ఒప్పుకో, నీ అపరాధం ఒప్పుకో. దేవుడు నీకు వెలుగైనాడని గ్రహించి నన్ను నేను ప్రభువానికి సమర్పించుకుని దీనుడిగా నీ సన్నిధికి మొరపెడుతున్నానని దావీదు లాంటి ప్రార్థన జీవితం కలిగి ఉంటే దేవుని ఎదురు నుండి సహాయం దొరుకుతుంది. ఆయన నీకు స్వస్థతనిస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు. నీవు దేవునికి భయంకరంగా ఉండగలుగుతావు. ప్రభువా, నేను అట్టి కృపలో ఉండగలుగుతానని ఈరోజు తీర్మానం చేసుకుంటున్నాను. ఈ వాక్యం ద్వారా నన్ను బలపరిచినందుకు వందనాలని చెప్పి ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. మహోన్నతుడు సర్వాధికారైన మా దేవ యేసు ప్రభువా, స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ముఖ్యంగా మా దేశంలో ఈ కరోనా వైరస్ ద్వారా అనేకులు శ్రమనందుచున్నారు దేవ. ఎంత భయంకరమైన మరణాలు, ప్రతి రోజు వేల సంఖ్యలో ప్రభు ఈ మరణాలు ప్రభు లెక్కించబడుతున్నాయి. వాటి వలన మేము మా జీవితంలో అందరూ వేదన పడుతున్నాం, కలవరపడుతున్నాం. అయ్యో, ఈ వ్యాధి అంతకంతకు ప్రబలిపోతుంది అని మా హృదయాల్లో భయాందోళనలు. మేమేమి కొనుక్కోలేకపోతున్నాం, ఏమి తినలేకపోతున్నాం, ఏమి సంపాదించుకోలేకపోతున్నాం, ఏ పని కూడా సరిగ్గా చేయలేకపోతున్న పరిస్థితులు ప్రభువా. అయినప్పటికీ ఈరోజు మాకు ఇచ్చిన ఈ వర్తమానం ద్వారా మేము దీనులుగా నీ సన్నిధిలో నీ వైపు తిరిగి ప్రార్థించినప్పుడు ఈ దీనుని ప్రార్థన మీరు అంగీకరిస్తారు. మానవులకు మా జీవితంలో చేసిన మా అపరాధములు, మా పాపములు, మా యొక్క దోషములు, మా అవిధేయత, మా తిరుగుబాటు స్వభావాన్ని విడిచిపెట్టి మేము పాపములను ఒప్పుకొని నీ కనికరము కొరకై కనిపెట్టే మనసు మాకు దయచేయండి ప్రభా. చాలామందికి ప్రార్థన జీవితం లేదు. ఈ శ్రమకాలంలో ప్రభా వారు ఎవరిని ఆశ్రయించాలో తెలియదు. అయితే నీ వాక్యం సెలవిస్తుంది, నా మాట విని నా వాక్కును శ్రద్ధగా మీరు ఆలకించగలిగితే మీ వ్యాధిని నేను స్వస్థపరుస్తాను, మీ జీవితం న్యాయబద్ధంగా చేసుకోగలిగితే నేను నేను స్వస్థపరుస్తానని చెప్పాను. ప్రభా, క్షేమం నుంచి, స్వస్థత నుంచి, ఉచితమైన ఆరోగ్యవంతులుగా చేయడానికి ఉచిత స్వస్థతనిస్తానని చెప్పిన వాగ్దానం చేసిన గొప్ప దేవుడు. ఎందుకంటే మా కొరకే నీ కుమారుడైన క్రీస్తును మా కొరకు పంపించి శిలువలోని రక్తాన్ని ప్రోక్షించి మా పాపములు ఆయన పైన వేసుకుని ప్రభా మేము కనికరించబడితే అయ్యా నీ కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపములను కడుగునని చెప్పాం. కనుక ఇంతకన్నా గొప్ప అవకాశం అని లేదు. ఈనాడే నేడు ప్రభా నీ ప్రజలు నీ ఎందుకు వచ్చేటకు కృపనివ్వండి. వారిని మీరు క్షమించండి, వారి పాపములను మన్నించండి, వారి అపరాధములను క్షమించండి, అలాగే మా దోషములను మా అపరాధములను క్షమించండి. ఇతరుల గురించి ప్రార్థిస్తున్నాము, విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. మా దేశాన్ని స్వస్థపరచండి, దేశ దేశాలలో జరుగుతున్న ఈ కరోనా వైరస్ నుండి మాకు విడుదల కలిగించండి, స్వస్థపరచండి ప్రభువా. ఇగోనైనా మరి ఎవరిని మృగురాలి సాతానుడు తిరుగుచూ ఉన్నాడు. ఈ వ్యాధి భారం నుండి మాకు విడుదల కావాలి. మేము స్వేచ్ఛగా మా పనులలో మా తలంపులలో మేము ములిగి ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా నిన్ను ఘనపరచాలి, నీకు భయంకరంగా జీవించే వ్యక్తులుగా మార్చండి. మా దేశ ప్రజల యొక్క పాపములను క్షమించి ప్రభువా, నీ శిలువ రక్తము ప్రోక్షణ ద్వారా మాకు నీ కలవరి రక్తము ద్వారా
మా పాపములను క్షమించి మమ్మల్ని శుద్ధి చేసి నికిష్టులైన పిల్లలుగా నీ యందకు చేర్చుకోండి. విశ్వాసంతో మీ సన్నిధిలో మొరపెడుతున్నాం. మా ప్రార్థన అంగీకరించి మాకు జవాబును దయచేయమని ఎందరైతే ఈ ప్రార్థనలు ఏకేపించారో వారందరినీ బహుగా దీవించండి. ఇంకా ప్రార్థన యోధులుగా శక్తివంతులుగా నీ రాజ్యమును వెతికే మనస్సు వారికి దయచేయమని మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని ఇంకా అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలకు నీ చేతుల్లో వారి ఉంచుతున్నాం. అద్భుత స్వస్థతను ఇప్పుడే మీరు తాకండి. అద్భుత శక్తిని వారికి ఇవ్వండి. ఆత్మతో నింపండి. బలమైన కార్యములు వారు సాక్షులుగా నీ ప్రజలందరికీ నిలబడడానికి వారు నిలబెట్టమని ప్రార్థిస్తున్నాము. ప్రతి వ్యాధిని యేసు నామములో లైవ్ చేయండి, స్వస్థపరచండి, మంచి ఆరోగ్యం ఇచ్చి బలపరచమని యేసు పరిశుద్ధ నామములో మా పరమ తండ్రి ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు కుమారు కృపయు పరిశుద్ధాత్మ కన్యను సహవాసము ఈ ప్రార్థనలో ఈ వాక్య ఉపదేశములు విన్న నీ ప్రజలకు నీ సన్నిధి కృప సదాకాలము తోడేండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.